హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అనులాగ్స్ మీరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి వరాహి అమ్మ చల్లని చూపు మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు నేను చెప్పబోయే ఒక చిన్న పరిహారం వల్ల మీరు అందరూ కూడా సుఖ సంతోషాలతో కష్టాలు అన్నీ తీరిపోయి బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి రేపు పంచమీ తేదీ అండి చాలా విశిష్టమైన రోజు వరాహి అమ్మకి ఎంతో ప్రత్యేకమైన రోజు అని కూడా చెప్పవచ్చు దీనితో పాటు శుక్రవారం రావడం కూడా చాలా ప్రత్యేకమండి శుక్రవారము పంచమి రెండు కలిసినాయి కాబట్టి ఈ రోజున మీరు కుంకుమతో ఈ పరిహారం అనేది చేయండి వరాహి అమ్మ మీ కోరికలను వెంటనే తీర్చేస్తారండి అదేవిధంగా వరాహి అమ్మకు బ్రహ్మ ముహూర్తంలోనే స్నానం అనేది చేసి పూజ చేసినట్లయితే చాలా మంచి ఫలితాలు అనేటివే వస్తాయండి బ్రహ్మముహూర్తంలో అయినా సరే లేక రాత్రి ముందు దీపం పెట్టినా సరే అమ్మవారి కృపా కటాక్షం మన మీద ఉంటుందండి అదేవిధంగా అమ్మవారికి మీరు పూజ చేసినట్లయితే రేపు ఐదు రకాల పుష్పాలతో పూజ అనేది చేయాలండి అమ్మవారికి శంకు పువ్వులు అన్న మందార పువ్వులు అన్న చాలా ప్రత్యేకమండి అలా ఐదు రకాల పువ్వులతో ఐదు రకాల నైవేద్యాలతో పెట్టడం వల్ల అమ్మ ఎంతో సంతోషించి మన కోరిక సమస్యలను వెంటనే తీరుస్తారండి వీలైన వాళ్ళు కుదిరితే మీరు రేపు శుక్రవారం పంచమి కలిసిన రోజు కాబట్టి ఇలా పూజలు చేసి ఐదు రకాల పుష్పాలతో ఐదు రకాల నైవేద్యాలను అమ్మకి సమర్పించండి లేదు మేము అనారోగ్యంతో ఉన్నాము ఆరోగ్యం బాగా లేదు కష్టాలలో ఉన్నాము అనుకున్న వాళ్ళు మనసు బాగలేని వారు ఈ చిన్న పరిహారం చేసినా సరిపోతుందండి మనం పూజలు చేయకపోయినా అమ్మ ఎప్పుడూ మనతోనే ఉంటుందండి మన సమస్యలన్నీ తీరుస్తూనే ఉంటుంది మనం చెప్పిన ప్రతి మాట అమ్మ వింటుందండి వింటుందా వినదా మన కోరిక తీరుస్తుందా తీరదా అని మనకు సందేహాలైతే ఖచ్చితంగా ఉంటాయి అలాంటివన్నీ అమ్మ తీరుస్తారండి వరాహి అమ్మ పేరును మీరు ఈ విధంగా కానీ రాసినట్లయితే మీకు మిరాకిల్ అనే చూస్తారండి తెల్లవారేసరికి మీ కోరికలు మీ సమస్యలు అన్నీ తీరిపోతాయండి కుంకుమ అండి అమ్మకి కుంకుమ అంటే ఎంతో ఇష్టమని తెలుసు కదండి అమ్మకి ఎరుపు కలర్ అన్నా కూడా చాలా ప్రత్యేకం అదే కాక కుంకుమ అంటే ఇంకా ప్రత్యేకమని విశిష్టమండి ఈ కుంకుమతో మీరు అమ్మ పేరును ఒక్కసారి రాయండి మీకు మంచి రోజులు వచ్చాయనే చెప్పవచ్చండి అమ్మ మీతోనే ఉన్నట్టు అనిపిస్తుందండి ఇలా రాయడం కూడా మీకు మంచిగా మన్ మనస్ఫూర్తిగా అనిపిస్తుందండి ఇలా రాస్తే చాలండి మీరు మీకు ఉన్న సమస్యలు కష్టాలు అన్నీ తీరిపోతాయండి అదేవిధంగా మీరు పూజ గదిలో వాడుతూ ఉంటారు కదండి కుంకుమ ఆ కుంకుమనే యూజ్ చేయొచ్చండి అది ఏ కుంకుమ అంటే ప్యాకెట్లో కుంకుమ అనేది యూజ్ చేయాలండి మనం దేవుడి దగ్గర పెట్టుకునే కుంకుమ కాకుండా ప్యాకెట్ అనేది తెస్తూ ఉంటాం కదా ఆ ప్యాకెట్లో కుంకుమ ఒక బౌల్లో అనేది వేసుకోవాలండి వేసుకున్న తర్వాత పచ్చకర్పూరం అండి పచ్చకర్పూరం అనేది కూడా కొంచెం పొడిలాగా చేసుకొని వేసుకోవాలండి ఆ కుంకుమలో ఆ తర్వాత అత్తరైన పన్నీర్ అయినా వేసుకొని ఆ కుంకుమలో బాగా మిక్స్ చేయాలండి రెండూ లేని వాళ్ళు మంచినీళ్ళతో అయినా వేసుకొని నీళ్లు వేసి అయినా ఒక లాగా అనేది చేయాలండి ఇలా పేస్ట్ చేసిన దానిని మనసులో మీ సమస్యలు బాధలు అన్నీ చెప్పుకొని మీరు ఈ పేరు అనేది రాయాలండి ఈ పచ్చకర్పూరం అనేది కూడా మనకు ఎంతో విశిష్టమని చెప్పవచ్చండి వరాహి అమ్మకు కూడా పచ్చకర్పూరం అంటే ఎంతో ఇష్టమండి ఇంట్లో స్థిర నివాసం ఉంటుందండి అలాగే మీరు ఈ పేస్ట్ని తీసుకొని హెయిర్ బడ్స్తో కానీ ఒక హెయిర్ బడ్ అనేది తీసుకోండి ఇంట్లో అందరి ఇంట్లో ఉంటూనే ఉంటాయి కదండి తీసుకొని ఒక పేపర్ ఎయిర్ ఫోర్ షీట్ అయినా లేక నోట్స్లో ఉన్న పేపర్ అయినా ఒకటి అనేది చింపుకోండి చింపుకున్న తర్వాత మీరు ఒక పేపర్ మీద ఫస్ట్ పైన వరాహి అమ్మని తలుచుకొని అపరాజిత అనే పేరు రాయాలండి ఇలా అపరాజిత అనే పేరు రాయడం వల్ల మీకు ఉన్న కష్టాలు సమస్యలు అనారోగ్య సమస్యలు డబ్బు సమస్యలు అన్నీ తొలగిపోతాయండి ఈ అపరాజిత పేరుకు అంత శక్తి అనేది ఉందండి అమ్మవారికి మరో రూపం మరో పేరు అంటే అపరాజిత అనే పేరండి ఈ పేరుతో ఎన్నో ఉన్నాయండి ఎన్నో విశేషాలు విశిష్టాలు ఉన్నాయండి అదేవిధంగా ఈ పేరుని మనం ఆ పేపర్ మీద అనేది ఐదు సార్లు రాయాలండి అపరాజిత అనే పేరుని కుంకుమతో నిదానంగా నెమ్మదిగా అనేది రాయాలండి కొంచెం టైం పడుతుంది కానీ నిదానంగా అనేది అపరాజిత అని ఒక ఐదు సార్లు అనేది రాయండి మీరు అనారోగ్య సమస్యలో ఉన్నవాళ్ళు ఆరోగ్య సమస్యలో ఉన్నవాళ్ళు ముసలోళ్ళు అయినా కూడా సరండి వాళ్ళు లేచి తిరగాలి అని అనుకుంటే మీరు ఒక్క అపరాజిత అని ఒక్కనేమైనా మీరు వాళ్ళ దగ్గర రాపించండి చదువుకునే వాళ్ళు పిల్లల దగ్గర అయినా కూడా రాయించవచ్చండి అప్పులు ఉన్న వాళ్ళ దగ్గర కూడా చదువు రాని వాళ్ళ దగ్గర కూడా మీరు ఈ విధంగా పెద్దలు ఉంటారండి వాళ్ళకి చదువు అనేది రాదు అప్పులు సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి అలాంటి వారి చేతిలో కూడా మీరు అని కానీ చెయ్యి పట్టుకొని కానీ రాసించినట్లయితే ఐదు సార్లు మీరు ఇలా రాసినట్లయితే మీకు ఉన్న కోరికలు సమస్యలు కష్టాలు అన్నీ తీరిపోతాయండి ఒక మిరాకిల్ అనే చూస్తారండి వరాహి అమ్మవారు ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుస్తారండి ఇది ఎప్పుడు రాయాలి అంటే బ్రహ్మ ముహూర్తంలోనే రాయాలండి ఇలా బ్రహ్మ ముహూర్తంలో రాయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయండి మీరు బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయలేని వారు అంటే రాత్రి అంతా శుభ్రంగా ఉన్నాము పీరియడ్స్ ఏమీ లేదు అనుకునే వాళ్ళు నెలసరి లేదు అనుకునే వాళ్ళు రాత్రి అంతా శుభ్రంగా ఉన్నవారు ఉదయం లేచి కాళ్ళు చేతులు కడుక్కొని బ్రష్ చేసుకున్న తర్వాత మీరు కింద ఒక చాపైనా టవల్ అయినా వేసుకొని ఇలా కుంకుమ పేస్ట్ చేసుకొని ఒక పేపర్ మీద రాసి అమ్మవారి ముందు పెట్టండి ఇలా పెట్టడం వల్ల మీకు ఉన్న కష్టాలు బాధలు మీరు ఏ కష్టాలు అనుకుంటున్నారో అవన్నీ తీరిపోతాయండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ మీ దాకా